ఫట్టాలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన కిలిమెటి సంజీవయ్య ప్రోగ్రెస్ రిపోర్టుపై ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్యపై తీవ్ర స్థాయిలో ప్రజలు వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఉంది. అయితే 2014-2019 ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ప్రజలకు అభివృద్ధి చేయకుండా ప్రజలు సమస్యలు తీర్చలేదని ఒక ఆరోపణ అయితే ప్రజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కిలివెటి సంజీవయ్యకి ఈ వర్గ పోరు వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ వ్యతిరేక వర్గం ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తే కిలివెటి సంజీవయ్య గెలుపు అసాధ్యమని కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని గురించి హిట్టా ఫట్టా కార్యక్రమంలో మరింత సమాచారం చూద్దాం. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉన్న నియోజకవర్గం సూళ్లూరుపేట. 2019 ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ అసెంబ్లీ స్థానం ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీకి చెందిన కిలివెటి సంజీవయ్య. 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఎన్నికల్లో మొదటిసారి గెలిచినప్పుడు కొంతమేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే సంజీవయ్య. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయిందన్న అభిప్రాయం నియోజకవర్గ ఓటర్ల నుంచి వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాలు అందజేసే విషయంలో శ్రద్ధ చూపించిన ఎమ్మెల్యే ఆ తర్వాత గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారని చెబుతున్నారు ప్రజలు. ఇందులోనూ కొన్ని గ్రామాలకు వచ్చిన సంజీవయ్య మరికొన్ని గ్రామాలకు మాత్రం వెళ్లలేదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మాకు పథకాలు పెట్టినప్పటి నుంచి మేము బయట తిరగకుండా సచివాలయంలోనే మండల ఆఫీసులకు రాకుండా సచివాలయంలోనే పనులు అయ్యేటట్టు సకాలంలోనే ఇంటి వద్దకు పెన్షన్లు ఇవ్వడం, ఇంకా మరిన్ని పథకాల ద్వారా రైతు భరోసా కానీ ఇంకా ఆరోగ్య సేవలు కానీ మాకు ఎంతగానో బాగా నచ్చి ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళ లేని వారికి ఇల్లు, ఇళ్ల స్థలాలు అలా ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు మునిపి ఎమ్మడు ఏ ప్రభుత్వంలోనూ అలా జరగలేదు, ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. అలాగే ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు ఇంతకుముందు ఎక్కువ మెజారిటీతో గెలిచి ఉన్నారు, మళ్ళీ ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది, దానికి మేమందరం దగ్గరుండి కృషి చేస్తాం. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సంజీవయ్య వ్యవహార శైలి నిజంగానే మారిపోయిందా? గ్రావెల్ మాఫియాకు కొమ్ము కాస్తున్నారా? మత్స్యకారుల్లో పూర్తి వ్యతిరేకత ఎందుకు నెలకొంది? ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండరన్న వార్తల్లో నిజమెంత? సూళ్లూరుపేటలో ప్రతిపక్ష పార్టీ బలంగా లేకపోవడంతో అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా మారిందన్న విమర్శలున్నాయి. ఇదే అదునుగా అధికార పార్టీ మండల స్థాయి నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రావెల్, ఇసుక మాఫియా పేరుతో దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యేనే ముడుపులు తీసుకుని తన అనుచరులతోనే గ్రావెల్ మాఫియా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక మత్స్యకారుల్లోనూ ఎమ్మెల్యేపై అసంతృప్తి నెలకొందని ప్రచారం సాగుతోంది. ఇక మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో వైసీపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే సంజీవయ్య వర్గం, శేఖర్రెడ్డి వర్గం పేరుతో 2 గ్రూపులు ఏర్పడ్డాయి.
అప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రతి మండలంలోనూ తన అనుచరులను ఏర్పాటు చేసుకుని ఎలాంటి పనులు చేయాలన్నా వారిని ఆశ్రయించాలని చెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది కాస్త పార్టీలో వర్గ పోరుకు దారితీస్తుంది. రెండు వర్గాలు ఉండడంతో సూళ్లూరుపేటలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కొందరు ఒక వర్గం దగ్గరకు వెళితే మరికొందరు మాత్రం ఇంకో వర్గం దగ్గరకు వెళ్తున్నారు. దీంతో ఈ పంచాయతీ పలుమార్లు అధిష్టానం దగ్గరకు వెళ్లడంతో పార్టీ పెద్దలు వ్యతిరేక వర్గాన్ని బుజ్జగిస్తూ నచ్చజెప్పింది. సీనియర్ల సమక్షంలో ఇరు వర్గాలను కలిపే ప్రయత్నం చేసింది. ఇంత జరిగినా పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో నియోజకవర్గంలో విభేదాలు తలెత్తాయి. అయితే వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దని చెబుతున్న వైసీపీ అధిష్టానం మాత్రం సందీపయ్య వైపే మొగ్గు చూపింది. దీంతో మరోసారి ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓటమి ఖాయమని కూడా వ్యతిరేక వర్గం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రెండు వర్గాలతో మాట్లాడి ఈ గ్రూప్ రాజకీయాలు లేకుండా చేసినట్లు కూడా సమాచారం. అయినప్పటికీ ఎమ్మెల్యే చేసిన పనులకు అదేవిధంగా ఎమ్మెల్యే మండల స్థాయిలో ఒక్కొక్క అనుచరుని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇసుక గ్రావిల్ మాఫియా చేయడంతో పాటు కూడా వ్యతిరేక వర్గం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా వైసీపీ జెండా పట్టుకుని వైసీపీ పార్టీలో కొనసాగిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి రంగప్రవేశం చేసిన వారు వారి దగ్గర ముడుపులు తీసుకొని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా సూళ్లూరుపేటలో అయితే భారీగా ఆరోపణలు తినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పుడు కూడా 2024 ఎన్నికల్లో అటు టీడీపీకి వైసీపీకి జరగబోయే పోరులో ఎవరు గెలుపొందుతారని వేచి చూడాల్సిన పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నెలకొందని చెప్పుకోవచ్చు. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా అన్నమాట సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య విషయంలో నిజమైందన్న అభిప్రాయం నియోజకవర్గంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఆయన 5 ఏళ్ల పాలనకు ప్రజలు 40-60 మార్కులు ఇస్తున్నారు. మరి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సంజీవయ్య పరిస్థితి ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. ఇది వాటి మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అటా. రేపటి ఎపిసోడ్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.